अंदर की नमस्कार मुख्य और प्रश्न मेकेमना आश उदा केंद्र प्रभुत्व स्पेशल विशाख उक्कु फैक्टरी साधारा अड़ा पत्रिका विलेकर् मीडिया को तेयन विषय का जगनमोहन रेड्डी गारु मुख्यमंत्री अन तरह इप्डवरकू చాలా సమర్థవంతంగా మంచి ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే ప్రజల కోసం ఎప్పుడైతే ఆయన 151 సీట్లు ఎమ్మెల్యేలు గెలుచుకొనేసి 51% పైన ఓట్లు సంపాదించుకున్నాడు కాబట్టి ప్రజలకు బడ్జెట్ లేకున్నా స్పెషల్ టేసెస్ లేకపోయినా ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న విషయం మీడియా ప్రజలందరికీ తెలుసు का मेम अपट इप्डवरकू के प्रभुत् चला दगर वाली वाट की मैं सपोर्टू एंकंटे विरोधन पेटे कुदरदनी मेमिपड़ू के प्रभुत् सपोर्टू स्पेषल टेस का रेपैना संवस ला वस्तु मेमिपड़ आस्तूं दाखी मुख्यमंत्री कारकों गुरी मनोमा चुपाली స్పెషల్ టేసెస్ ఖచ్చితంగా మేము 10 ఏళ్ల కాలం హైదరాబాద్ లో ఉండి హైదరాబాద్ లో క్యాపిటల్ పెట్టుకునేసి మా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించుకునేంత అవకాశం కలిగి ఉన్నప్పటికీ నోటుకు ఓటు కేసులో గత ముఖ్యమంత్రి దొరికిపోయిన తర్వాత ఆయన అర్ధరాత్రికి రాత్రికే మకాం అమరావతికి మార్చేశాడు కాబట్టి మేము స్పెషల్ టేసెస్ వెంటనే తెచ్చుకోలేకపోవడానికి కారణం చంద్రబాబు ఒకడేని తెలియజేసుకుంటున్నాను మీకందరికీ की తెలుసు రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి ప్రమాణం చేసి చెప్పాడు ఖచ్చితంగా మీకు స్పెషల్ టేసెస్ ఇస్తాము మీకు ఏమీ లేదు ఈ కొన్ని వందల సంవత్సరాలుగా హైదరాబాద్ అభివృద్ధి చేశారు మీరే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే మీకు ఏమీ లేదు వ్యాపారం దప్పతని సహాయం కొన్నాడు మోడీ గారు ప్రస్తుత ప్రధానమంత్రి అప్పటి ప్రధానమంత్రిగా వచ్చి తిరుపతిలో హామీ ఇచ్చాడు ఇద్దరు ప్రధానమంత్రులు హామీ ఇచ్చిన తర్వాత ఒక చిన్న రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం ఖచ్చితంగా మేమే కాదు ప్రజలందరూ కూడా మీడియా వాళ్ళు కూడా అంత నమ్మినారు మేము ఆ నమ్మకంతోనే ఇప్పుడు కూడా వాళ్ళతో గట్టిగా వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా సపోర్ట్ చేస్తూ మేము ఆశిస్తున్నాం విశ్వసాయరెడ్డి రాజ్యసభలో మాట్లాడుతున్నాను మిదిరెడ్డి లోక్సభలో మాట్లాడుతున్నాను మేమందరూ కూడా మాట్లాడుతున్నాం స్పెషల్ టేసెస్ మాకు కావాలి 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 అని చెప్తున్నాను అది వస్తే గానీ మనం బాగుపడలేము ఉన్న వాటిలను సర్దుకోవాలంటే ఓపికతో చాలా బలమైన ముఖ్యమంత్రి కాబట్టి నేర్పర్తనంతో ఆయన ఇప్పటికే సుమారు 21 సార్లు సంబంధిత మంత్రులతో అయితేనేమి హోమ్ మినిస్టర్ తోనేమి ప్రధానమంత్రితో కలిసి స్పెషాలిటీస్ కోసం తర్వాత ఇతరత్ర నిధుల కోసం మేము ప్రయత్నం చేస్తున్నా ఉన్నాము ఖచ్చితంగా మేము సాధిస్తామని నమ్మకం ఉంది మా కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మా అవసరంగా దగ్గర రావచ్చు ఆ దగ్గర పడినప్పుడు ఖచ్చితంగా మేము అడుగుతున్నాం కాబట్టి మీరు ఇచ్చి ప్రమాణం చేసి చెప్పారు కదని అందుకోసమే వాళ్ళతో మంచిగా ఉండం కాబట్టి దగ్గరలో ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదాను సాధించకపోతే మా రాష్ట్రం నిజంగానే బాధల్లో పడుతుంది ఎందుకంటే ఎక్కడ ఏం లేవు ఉద్యోగాలు ఇచ్చేదానికి లేదు పండిన పండ్లు కూడా తగిన కర్మాగారాలు లేవు ఇండస్ట్రీస్ లేవు సబ్సిడీ రాకపోతే వాళ్ళు ప్రత్యేక హోదా వస్తేనే 90% నిధులు మనకు ఉంటాయి కాబట్టి సబ్సిడీ ఉంటుంది కాబట్టి ఆ 10% మనం మేనేజ్ చేసుకుంటాం కాబట్టి మీకందరికీ మీ విన్నవించుకునేదామంటే దయచేసి మీరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదానికి మీ వంతు మీరు కూడా మాకు సహాయపడతారని సహకరిస్తారని ఆశిస్తున్నాను